గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి ప్రమాణ స్వీకారానికి సెంటిమెంట్ అడ్డపడనుందా మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక షెడ్యూల్ ప్రకారం జరగదా ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం కాకుండా మరో తేదీన కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారా అంటే అవుననే ప్రచారం జరుగుతోంది హిందువుల మనోభావాలను గౌరవించకుండా అమావాస్య రోజు ఎలా ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేస్తారన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు డిసెంబర్ ఒకటిన ఎన్నికలు జరగ నాలుగున ఫలితాలు వెలువడ్డాయి గెలిచిన వారంతా వెంటనే ప్రమాణ స్వీకారం చేస్తామని ఆశించారు కానీ ఎలక్షన్ కమిషన్ అధికారులు మాత్రం వారి ఆశలపై నీళ్లు చెల్లారు రెండు నెలలు దాటిన తర్వాత కొత్తగా గెలిచిన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు చేశారు ఫిబ్రవరి పదకొండున పదకొండు గంటలకు కొత్త కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించాలని నిర్ణయించింది ఎన్నికల కమిషన్ అయితే ఇప్పుడు ఆ తేదీన ప్రమాణ స్వీకారం చేయడంపై కొంతమంది కార్పొరేటర్లు తర్జన భర్జన పడుతున్నారు ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం ఫిబ్రవరి పదకొండున పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక కార్యక్రమాన్ని నిర్వహించాలి అయితే ఆ రోజు ఈ కార్యక్రమం ఉంటుందా లేదా అన్న అంశం హాట్ టాపిక్గా మారింది అందుకు కారణం ఆ రోజు అమావాస్య కావడమే హిందువుల సంప్రదాయం ప్రకారం అమావాస్య రోజు ఎలాంటి శుభకార్యాలు చేపట్టారు దాంతో ఈ తేదీపై కొందరు కార్పొరేటర్లు విముఖత వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్లు ప్రమాణ స్వీకారం చేయాల్సి వస్తే అమావాస్య రోజు చేస్తారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి కేసీఆర్ తుగ్ల పాలనలో హిందూ సాంప్రదాయాలకు రక్షణ లేకుండా పోయిందని బీజేపీ కార్పొరేటర్లు మండిపడుతున్నారు అమావాస్య రోజు ప్రమాణ స్వీకారం చేయించడాన్ని తప్పుబట్టారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అమావాస్య రోజు ప్రమాణ స్వీకారం చేయించడం వెనుక యాంత్రికమో తాంత్రికమో ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు ఎందుకు రాలే వెనుక ఏముంది నువ్వు ఎవరు నాశనం కోరుకుంటున్నావు అమావాస్య రోజు పెడితే నేను కార్పొరేటర్ నువ్వు నా ప్రజలకు గెలిపించారు నేను అమావాస్య రోజు ఎన్నికల్లో పాల్గొంటే నాకు ఇబ్బంది కదా నేను ఎన్ను ప్రజలకు ఇబ్బంది కదా అంటే ఎవరు ఇబ్బంది కోరుకుంటుండే దీని వెనుక యాంత్రికమో తాంత్రికమో ఉంది ఇలా పక్క అందుకే ముఖ్యమైన స్పష్టం చేయాలి ఎందుకు పెట్టినది ఎవరు ఒత్తిడి తలపెట్టినావు నువ్వే పెట్టినావా నీకు ఎవరు చెప్పి చెప్పిన వాడు వాళ్ళ ఫోన్ నెంబర్ అడవుతాము మేము సీదర్సుకుంటారు అరే అమావాస్య రోజు పెట్టడమే అని చెప్పి మొత్తం భాగ్యనగర్ ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు వాళ్ళ అమావాస్య రోజు ఫిబ్రవరి పదకొండున అమావాస్య ఉన్నప్పటికీ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారని బీజేపీ కార్పొరేటర్లు అంటున్నారు హిందూ సంప్రదాయాల మీద కేసీఆర్కు ఎలాంటి సదాభిప్రాయం లేదంటున్నారు ఎమైఎంతో పొత్తు పెట్టుకున్న టీఆర్ఎస్ వాళ్ళతో పాటే పయనిస్తోందని హిందూ కార్పొరేటర్ల గురించి ఆలోచించడం లేదని చెబుతున్నారు అమావాస్య రోజు కాకుండా మరో రోజు కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించాలని డిమాండ్ చేస్తున్నారు అయితే ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో మేయర్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది అమావాస్య కారణంగా ఒకవేళ బీజేపీ కార్పొరేటర్లు సమావేశానికి హాజరు కాకుండా ప్రమాణ స్వీకారం చేయకుండా ఉంటే ఎంఐఎం టీఆర్ఎస్ సభ్యులతో కోరముంటుంది కాబట్టి ఏకపక్షంగా మేయర్ స్థానాన్ని డిప్యూటీ మేయర్ స్థానాలను కైవసం చేసుకోవాలని అధికార పార్టీ చూస్తోందని కొంతమంది బీజేపీ కార్పొరేటర్లు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ అంశంపై తమ పార్టీతో చర్చించి ఒక నిర్ణయానికి వస్తామని అవసరమైతే ఎన్నికల కమిషన్ను కలుస్తామంటున్నారు